ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాల మేరకు రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని చిత్తూరు జిల్లా సిడిసిఎంఎస్ చైర్మన్ సామకోటి నాగలక్ష్మి సహదేవరెడ్డి తెలిపారు. సిడిసిఎంఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడానికి కృషి చేస్తానని తెలిపారు. సిడిసిఎంఎస్ ఆస్తుల పరిరక్షణకు పనిచేస్తామన్నారు. తనకు చైర్మన్ గా అవకాశం కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు అందుబాటులో ఉండి వారి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ సహదేవరెడ్డి, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, అధికార అనధికార ప్రముఖులు చైర్మన్ ను సన్మానించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. నాకు సహకరించినందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ధన్యవాదాలు. హృదయపూర్వక తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. వీళ్ళకి స్వచ్ఛమైన విత్తనాలు ఇస్తామని సమకూర్చు చెప్తున్నాను. కూడా కాపాడుతాము అని చెప్తాం. సంవత్సరం అభివృద్ధి చేస్తాం. ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే లాస్ట్ టైము నాకు డిసిఎం చైర్మన్గా అవకాశం కల్పించి మళ్ళీ అతను మహిళా రిజర్వేషన్ కోటాలో మళ్ళా మా భార్య నాగలక్ష్మి గారికి అవకాశం ఇవ్వడము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాము. అలాగే ఈ జిల్లాలో మాకు మా కుటుంబానికి పదవి వచ్చేదానికి సహకరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, మిగతా ఎమ్మెల్యేలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీకి కార్యక్రమాలన్నీ మరింత బలోపేతంగా ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాము. అలాగే ఈ సంస్థను మంచి అభివృద్ధి పదంలో నడిపించి సంస్థ కూడా మేలు చేసి రైతులకు బాగా మేలు చేసే విధంగా అన్ని కార్యక్రమాలను కూడా మంచి నీతి నిజాయితీ చేస్తామని, రాబో కాలంలో వైఎస్ఆర్ పార్టీకి కూడా బాగా పట్టుదలగా ఉండి పార్టీ అభివృద్ధి కూడా